యాక్టింగ్ చేసింటాడు అంటారు మీ ఉద్దేశం ప్రకారం. అది కొంచెం వాళ్ళ మిస్సెస్ ఫోన్ చేసింది సార్, ఆయనకి ఈ మధ్య కొంచెం మధ్య స్థితికి సరిగ్గా ఉండట్లేదు, ఏదేదో మాట్లాడుతున్నాడు అని చెప్పి వాళ్ళ మిస్సెస్ నాకు ఫోన్ చేసింది. కానీ అతను చేసిన వ్యాఖ్యలు పూర్తిగా పరిపక్వతతో పార్టీలో ఉన్నటువంటి పరిణామాలపై చాలా స్పష్టమైన అవగాహనతో చేసినట్టుగా అనిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే అతను ప్రస్తావించిన అంశాలు కూడా మీరు చూశారు కదా. అదే ఒకటి ఒకవేళ ఎవరన్నా అనిపించుండొచ్చు, అది కూడా వెనక నుంచి చెప్పించుండొచ్చు, అది కూడా మనకు తెలియదు. అతనితో ఇంతకుండా మీరు మాట్లాడాలి, నిన్న అతను పర్సనల్ చేసి అతను ఫోన్ అన్నా కొడుతున్నాను అంటే వద్దని చెప్పి నేను వారించి ఆపించాను. అంటే మీ ఫాలోయర్ లాగే అనిపిస్తున్నాడు అతను కూడా, మీకు చాలా ఫాలోయర్ లాగా ఉన్నాడు, మీతో కలిసి ట్రావెల్ చేస్తున్నట్టు కూడా అనిపించాడు. అదే అలాంటి వ్యక్తిని ఎందుకని ఇట్లా మాట్లాడారు? అతను ఒకటి అతను ఈ పోస్టర్లు ఇవన్నీ మామూలు జెండాలు ఇవన్నీ అమ్ముతాడు, ఈవెన్ తెలుగుదేశం పార్టీ జెండాలు కూడా అమ్ముతుంటాడు. తెలుగుదేశం వాళ్ళ దగ్గర పోతుంటాడు, అందుకని అతను పార్టీ ఇదని లేదు అన్ని చేస్తూ ఉంటాడు. కాకపోతే ఏంటంటే నాతో ఎప్పుడు తిరుగుతుండేవాడు అతనికి ఈ మధ్య కొద్దిగా మైండ్ బాగలేదని వాళ్ళ మిస్సెస్ ఫోన్ చేసి మా ఇంట్లో కూడా ఇదే పరిస్థితి చేస్తున్నాడండి ఏదేదో మాట్లాడుతున్నాడు అని చెప్పి వాళ్ళ మిస్సెస్ ఫోన్ చేసి చెప్పింది. వాళ్ళు ఇవాళ వచ్చి కలుస్తామన్నారు రండమ్మా అని చెప్పి. అంటే నష్టం జరుగుతుంది అనేది అతని అభిప్రాయం కదా. మంత్రులు చేస్తున్నటువంటి కామెంట్లు దాన్ని ఎలా చూస్తారు? ఇలా వ్యవహరించకూడదు అని చెప్పిన ఆయన సూచనలు కానీ ఆయన ప్రస్తావించిన అంశాలని మీరు ఎలా చూస్తారు? అదే మంచి స్థితి సరిగ్గా లేదని మాట్లాడినప్పుడు అతని మాటలు గురించి నేను ఎలా చూడకుంటాను చెప్పండి. జనార్దన్ గారు ఉన్నారు.